Hi friends, welcome back to my channel, Shailaja's food and vlogs. Iroju nenu chinna chepala pulusu tayaru chestunnanu. Ee varsha kalamlo ekkuvaga dorukutayi ee chinna chepalu parakalu ela cheyalo chupistanu. Munduga stove eliginchukoni chinna ullipayalani kalchukovali. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కాల్చుకోవాలి. వీటిని కడిగి రోట్లో వేసి దంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 4 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చి తొందరగా ఫ్రై అవడానికి చిటికెడు సాల్ట్ని వేసుకోవాలి. కాల్చుకున్న ఉల్లిపాయలని ఇలా మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ పేస్ట్ని పోపులో వేసేయాలి. 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఒక టమాటాని కట్ చేసి వేసుకోవాలి. టమాటా ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత ఇందులో పసుపును వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపును వేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల కారంని వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. చేపలని ముందుగానే శుభ్రం చేసి తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీరను వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఈ చేపలను అన్నింటినీ ఇందులో వేసేసుకోవాలి. వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. 1-2 నిమిషాల తర్వాత మూత తీసి నెమ్మదిగా రెండో వైపుకి చేపలను తిప్పాలి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా, లేకపోతే చేప ముక్కలు విరిగిపోతాయి. ఇలా క్లాత్తో పట్టుకొని ఇలా కూడా తిప్పొచ్చు. దీనిపైన మూత పెట్టి మరొక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. చూడండి ఈ విధంగా ఫ్రై అయ్యాయి. ఇందులో 1 కప్పు చింతపండు రసాన్ని వేసుకోవాలి. తగినన్ని వాటర్ని కూడా వేసుకొని ఒకసారి ఇదంతా కలిపేసి ఇందులో 1 స్పూను పచ్చి కొబ్బరి పొడిని వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసి ఇందులో 1/2 స్పూను గరం మసాలా పొడిని వేసుకోవాలి. 1/2 స్పూను వేయించిన జీలకర్ర మెంతుల పొడిని వేసుకోవాలి. జీలకర్ర మెంతుల పొడి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది చేపల పులుసుకి. ఇదంతా ఒకసారి కలిపేసి మూత పెట్టి 5 నిమిషాలు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి చక్కగా ఉడికిపోయింది చేపల పులుసు. చివరగా ఇందులో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చిన్న చేపల పులుసు రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్ చూడండి చిక్కగా వచ్చింది. గ్రేవీ కూడా చేప ముక్కలు కూడా విరిగిపోకుండా చక్కగా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.